హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేను మీ నిఖిల్ హలో వితౌట్ స్పేస్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏం దిద్దాం అనుకుంటున్నా అంటే, కెనడాలో డ్రైవింగ్ రూల్స్ ఎట్లా ఏంది కథ అని చెప్పి దాని మీద దిద్దాం అనుకుంటున్నా. అదే ఫ్లోలో అంటే ఫేర్ లేదు, సో పోయి గ్యాస్ స్టేషన్ పోయి దాని తర్వాత మంచిగా రూల్స్ ఏంది కథ ఏంది అన్నట్టు మాట్లాడదాం అనుకుంటున్నా. లెట్స్ గో చలో. సో ఇప్పుడు ఏంది అంటే, కెనడాలో ఇక్కడ కార్ సిస్టమ్ ఎట్లుంటుంది అంటే, స్టీరింగ్ మొత్తము లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మనమేమో రైట్ సైడ్ పోవాలా. అంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నాను అంటే, ఏ డిక్కి పోయినా కానీ మనం రైట్లో ఉండాలి. రైట్ 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 అంతే, రైట్లోనే ఉండాలా మనం మొత్తము. అట్లా మనం ఇప్పుడు ఇండియాలో ఏంది అంటే ఆపోజిట్ ఉంటుంది. చలో ఇప్పుడు పోదాము, ఇట్లా డ్రైవింగ్ చేసుకుంటే అదే ఫ్లోర్లో రూల్స్ కూడా మాట్లాడదాము. ఇట్లా కూసోని చెప్పుడు అంటే కష్టము. సో పోదాము. ఫస్ట్ మెయిన్ రూల్ ఏంది అంటే, బ్లైండ్ స్పాట్లో చెక్ చేసుకోవాలా. సో అది బ్లైండ్ స్పాట్ అంటే ఏంది అంటే, ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ చూడవచ్చు, రైట్ సైడ్ చూడవచ్చు, అంటే నార్మల్గా చూస్తే కనిపిస్తాయి. కానీ బ్లైండ్ స్పాట్ ఏంది అంటే, మనకు వెనకాల ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ ఒక్క దగ్గర మనకు ఆబ్జెక్ట్ కనిపించదు అన్నట్టు. సో దాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు. సో అది అప్పుడు ఎట్లా చూడాలంటే, మొత్తం ఈ షోల్డర్ మీద నుంచి ఇట్లా వెనుక కని చూడాలన్నట్టు, అప్పుడు మాత్రమే కనిపిస్తుంది. లేకపోతే ఇట్లా మిర్రర్ మీద, నేను బ్లైండ్ వ్యూ మిర్రర్స్ అని పెట్టుకున్న చిన్నవి, అందులో చూడొచ్చు. అది కూడా ఈజీ, వెనుకకు తిరగాల్సిన అవసరం లేదు. అట్లా అవి ఉంటాయి అన్నట్టు బ్లైండ్ స్పాట్లు. చలో ఇప్పుడు పోదాము. స్టార్ట్ అయ్యి మెయిన్ సీట్ బెల్ట్, సేఫ్టీ మెయిన్ అన్నట్టు ఇంపార్టెంట్ పెట్టుకొని రివర్స్ గేర్ వేసి తీస్తే, అట్లా గాల్లో తీస్తే అట్లా వెళ్ళిపోవాలి. గాల్లో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోని, నీకు పుణ్యం ఉంటుంది. ఇట్లా మొత్తం వెనుకకు చూసుకోవాలా, తాత ముందుకు, అంతా అది కానీ అన్ని కథలు ఉంటాయి. ఇండియాలో అయితే ఇవన్నీ ఏముండవు. సీదా తొక్కినామా తీసినామా అంతే, లైసెన్స్ కూడా అవసరం లేదు. మెయిన్ ఇక్కడ లైసెన్స్ గురించి కూడా చెప్తా. ఇక్కడ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైసెన్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. కార్కి జీ లైసెన్స్, G2 అని, G1 అని ఉంటాయి. జీలో అంటే కార్లోనే మూడు టైప్స్ ఉంటాయి, మళ్ళీ ట్రక్ ఒకటి వేరు, అట్లా అన్ని డిఫరెంట్. మన దగ్గర 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్ ఇట్లానో, ఇక్కడ కూడా అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అదన్నమాట. సో G1లో ఏంది అంటే, రైటింగ్ టెస్ట్ అన్నట్టు. అది రాసి క్వాలిఫై అయితే G2కి కానీ జీ కానీ క్వాలిఫై అన్నట్టు. G2 G కి డిఫరెన్స్ ఏంది అంటే, ఇప్పుడు ఇండియాలో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది, సో డ్రైవింగ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది అనుకుంటే, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ జీకి అప్లై చేసి రాయొచ్చు. అంటే ఒక్క ఛాన్స్ ఇస్తారన్నట్టు ఇట్లా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ ఎవరికన్నా. సో వన్ ఛాన్స్లో నువ్వు ఒకవేళ జీ క్వాలిఫై అయిపోతే డైరెక్ట్ నీకు కార్ డ్రైవింగ్ది జీ లైసెన్స్ వచ్చేస్తుంది. ఒకవేళ లేదు, ఒకవేళ అటెంప్ట్ ఫెయిల్ అయింది అనుకుంటే, నువ్వు మళ్ళీ ఏంది G2కి క్వాలిఫై అవుతున్నా, అంటే G2 G కి ఇక ఛాన్స్ పోతాయి, తర్వాత G2 ఇవ్వాలా. G2లో ఏంది అంటే, కొంచెం ఇట్లా రూల్స్ వేరే ఉంటాయి అన్నట్టు. పార్కింగ్ అంటే ఆ టెస్ట్లో ఏమేమి ఉంటాయంటే, పార్కింగ్ ఉంటుంది, ప్యారలల్ పార్కింగ్ అని, బ్యాక్వర్డ్ పార్కింగ్, ఇంకా అన్ని 3-పాయింట్ టర్న్ అని, అవి అన్నీ ఉంటాయి అన్న G2లో. అది క్వాలిఫై కావాలా. తర్వాత కావాలంటే G2 ఒకవేళ నీకు వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ G కి అప్లై చేసి రాయొచ్చు. కానీ ఇదంతా జర అప్పుడు ఊకే అప్లై చేసుడు, స్లాట్లు బుక్ చేసుకుని స్లాట్లు దొరికాయన్నట్టు, అన్నిటికీ జర టైం వేస్ట్ అవుతుంది. దాని తర్వాత ఏంటి అంటే, ఇప్పుడు రూల్స్ వచ్చేసి ఇప్పుడు చూస్తే, ఇప్పుడు మనం సిగ్నల్ దగ్గర ఉన్నాం, నేను ఇప్పుడు లెఫ్ట్ పోదాం అనుకుంటున్నా, రెడ్ సిగ్నల్ ఉంది కాబట్టి ఎటు కూడా అంటే, ఇక్కడ ఏంది అంటే ఒంటారిలో ఫ్రీ రైడ్ తీసుకోవాలి, అదొకటి ఉంటాయి అన్నట్టు, రైట్ సైడ్ వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఏంది అంటే, ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఉంది, మనం లెఫ్ట్ వెళ్ళాలా, లెఫ్ట్ పోవాలి అంటే ఆ గ్రీన్ సిగ్నల్ అన్న పడాలా, లేకపోతే లెఫ్ట్ ఆరో అన్న పడాలన్న, అప్పటిదాకా ఆగాల్సిందే. సో అదన్నమాట. ఇప్పుడు చూద్దాం సిగ్నల్ పడుతుంది. ఇప్పుడు చూస్తే గ్రీన్ సిగ్నల్ పడ్డది. సో గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు ఏంది అంటే, ఇట్లా మధ్యలో ఆగి చూడాలన్నట్టు. ఒకవేళ ఆపోజిట్ సైడ్ నుంచి ఏం లేవు, ఇప్పుడు వెహికల్స్ ఏం లేవు కాబట్టి లెఫ్ట్ అని తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే, అక్కడ గ్రీన్ సిగ్నల్ ఉంది బట్ వెహికల్స్ ఏం లేవు కాబట్టి నేను వెళ్ళిపోయాను. ఒకవేళ లేదు, ఆపోజిట్లో కూడా వెహికల్స్ వస్తున్నాయంటే, మనము ట్రాఫిక్ సిగ్నల్ మధ్యలో ఆగి అవి పాస్ అయ్యేంత వరకు, అంటే ఆపోజిట్లో క్లియర్ అయ్యేంత వరకు మనకు ఛాన్స్ మంచి, ఓకే మనం పోవచ్చు అనిపించినప్పుడు మాత్రమే పోవాలన్నట్టు. ఒకవేళ లేదు, డైరెక్ట్ లెఫ్ట్ యారో ఉంది అనుకోండి, సీదా మనం వెళ్ళిపోవచ్చు అన్నట్టు, ఎవరికి వినేదే లేదు. అట్లా ఇట్లా గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు సేమ్ ఇండియాలో కానీ గ్రీన్ ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు, ఆరెంజ్ ఉన్నప్పుడు జర స్లో అయ్యి ఆపేయాలన్నట్టు, రెడ్ సిగ్నల్ వాడే ముందు అట్లా పడుతుంది.
ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ పోదాం అనుకుంటున్నాను, ఇట్లా ముందే ఉంటాయి అన్నట్టు టర్న్, ఇట్లా లెఫ్ట్ లెఫ్ట్ లేన్ లోకి వచ్చేసి స్ట్రైట్ గా పోవాలి. ఆ సిగ్నల్ ఇప్పుడు కూడా సేమ్ చూస్తే రెడ్ సిగ్నల్ ఉంది, ఇప్పుడు చూస్తే గ్రీన్ యారో పడింది కదా. సో గ్రీన్ యారో పడింది కాబట్టి మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఇందాక చూసింది కదా గ్రీన్ యారో ఉండే, సో మనం ఫ్రీగా లెఫ్ట్ సైడ్ వచ్చేసినాము. బట్ ఇంతమంది చెప్పినట్టు గ్రీన్ కలర్ సిగ్నల్ ఉంది, గ్రీన్ కలర్ సిగ్నల్ ఉన్నప్పుడు మీరు మధ్యలో వెయిట్ చేస్తున్నారు, ఓకే బాగుంది, ఆపోజిట్లో వెహికల్స్ పోతున్నాయి. కానీ కొన్నిటి దగ్గర ఏంటి అంటే ఫుల్ బిజీ ఉంటాయి ట్రాఫిక్, సో మధ్యలో మస్తు సేపు ఆగుతాము. బట్ టైం అయిపోతుంది, ఇక టైం అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే అది రెడ్ సిగ్నల్ అంటే ఫస్ట్ ఆరెంజ్ పడి తర్వాత రెడ్ సిగ్నల్ పడిపోతుంది, అప్పుడు మధ్యలో ఉంటారు మీరు. అప్పుడు జర ఆగం కాకుండా ఏం చేయాలి అంటే రెడ్ సిగ్నల్ పడకన ముందు, గ్రీన్ నుంచి రెడ్ టర్న్ అయ్యే ముందు మధ్యలో ఆరెంజ్ సిగ్నల్ ఉంటాయి జస్ట్ ఫ్యూ సెకండ్స్ అంతే. ఆ ఫ్యూ సెకండ్స్లో ఏం చేయాలంటే ఆపోజిట్ ట్రాఫిక్ ఆగిపోతుంది, అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఆల్రెడీ మధ్యలో ఉంటారు కాబట్టి మీరు లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అట్లా అదొక ఆప్షన్ ఉంటుంది, ఆరెంజ్ ఉన్నప్పుడు మనము సిగ్నల్ని పాస్ చేయొచ్చు అన్నట్టు. అదొకటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అంతేగాని అయ్యో ఫుల్ వెహికల్స్ వస్తున్నాయి ఆపోజిట్లో మనం ఎట్లా ఇప్పుడు పోవడు అని జర ఆగం కావద్దు. ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఉంది, ఇక్కడ ముందు చూస్తే రెడ్ సిగ్నల్ ఉంది. నేనేమో ఇప్పుడు రైట్ పోదాం అనుకుంటున్నా, రైట్ పోదాం అనుకుంటున్నా అంటే రెడ్ సిగ్నల్ ఉంది కా పోవద్దు అని అనుకుంటారు. కానీ ఒంటారియోలో రూల్స్ ఏంది అంటే మనం ఇట్లా ఫ్రీ రైట్ అన్నట్టు, ఆపోజిట్లో చూసేసి మనము రైట్కి వెళ్ళిపోవచ్చు సీదా ఇట్లా ఫ్రీగా, ఏం టెన్షన్ లేకుండా ఫ్రీగా వెళ్ళిపోయి సీదా ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఆరెంజ్ పడ్డప్పుడు మళ్ళీ సేమ్ ఆరెంజ్ పడి రెడ్ సిగ్నల్ పడుతుంది, ఆగాల్సి వస్తుంది. అంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఎల్సిపిఐలో పనిచేస్తాడు, ఇంతమంది ఆయన కాల్ చేసిండు, కాల్ చేసి ఒకవేళ ఇక్కడ నుంటే వస్తావా బ్రో అని చెప్పి అడిగిండు. నేను కూడా పక్కకే ఉన్నా అని చెప్పి ఇక్కడికి వచ్చిన. ఇయో ఇదే అదే ఎల్సిపిఓ, ఇదే ఆయన వర్క్ చేసేది. ఈ రూల్స్ ఏంటి అంటే ఇప్పుడు స్టాప్ సైన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈయనే ఒకటి దొరికింది స్టాప్ సైన్ ఉంది. స్టాప్ సైన్ ఉన్నప్పుడు ఏంది అంటే మనం ఆగాలన్నట్టు, ఆగి ఆపోజిట్లో అటు ఇటు ఏమైనా వెహికల్స్ వస్తున్నాయని చెప్పి లెఫ్ట్ రైట్ 3 సెకండ్స్ చూడాలన్నట్టు. 1, 2, 3 సెకండ్స్ అట్లా కౌంట్ చేసుకోవచ్చు రిఫరెన్స్ లాగా చూసుకొని, అట్లా స్టాప్ ఉన్నప్పుడు చూసుకోవాలి. వాళ్ళు ఉంది టైమింగ్ కదా నాది, ఏం చేస్తున్నాను నేను కూడా యూట్యూబ్లో వస్తానా ఇప్పుడే నీకు చెప్తా. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆపోజిట్ రోడ్లు ఉండాలా, కానీ ఇదే మన అంటే ఇదేంది అంటే ఆపోజిట్ పోనీకి జర ముష్కిల్ అవుతుంది. ఇట్లా అంతా అటు ఇటు చూసుకొని యూటర్న్ చేసుకొని పోవచ్చు సిగ్నల్ దగ్గర. కానీ కొన్నిటి దగ్గర ఏంది అంటే యూటర్న్ ప్రొహిబిటెడ్ అని ఉంటుంది, అది చూసుకొని మనం అన్ని రూల్స్ ఫాలో అవ్వకుండా పోవాలా. అదే ఇండియాలో అయితే ఇవన్నీ ఏమి ఉండవు, సీదా లెఫ్ట్ సైడ్ అంటే డివైడర్ ఎక్కించి అటు ఓడే ఉంటుంది అదన్నమాట. ఆడ యూటర్న్ నో యూటర్న్ అని ఉంది చూడండి. సో ఇక్కడ మనము అంటే ఈ సిగ్నల్ దగ్గర మనం యూటర్న్ చేయడానికి కుదరదు, బట్ మనం మన ఇండియా తెలుగు యూజ్ చేసి కొంచెం లెఫ్ట్ సందులోకి వచ్చి మళ్ళీ ఈడ యూటర్న్ కొడితే అయిపోతుంది. అంతే కీలకతం. ఇప్పుడు ఇక్కడ రైట్ చెప్పిన ఆల్రెడీ ఫ్రీ రైట్, అటు వెహికల్ చూసుకోవాలి, ఏం లేవు వస్తలేవు అన్నప్పుడు ఇటు ఫ్రీగా రైట్కి వెళ్ళిపోవచ్చు. గ్యాస్ స్టేషన్కి వచ్చినాము ఇప్పుడే, ఫ్యూయల్ లేదని. దీన్ని గ్యాస్ స్టేషన్ అని ఎందుకు అంటారు అంటే, ఎందుకంటారు బ్రో ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడ పిల్ల కాదు ఆడపిల్ల అంటారు. అంటే ఏమిటి వినూరుకోవాలి. సో ఇట్లా మనము ఎక్కడ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇట్లా ఆపేసుకొని, ఇది ఒకటి డీజిల్, ఏమో డీజిల్ది, మనదేమో పెట్రోల్ది కాబట్టి ఇక్కడికి వచ్చి ఇట్లా ఆగాల. దాని తర్వాత మన సెల్ఫ్ ఒకవేళ క్యాష్ ఉంటే లోపలికి పోయి కౌంటర్ దగ్గర ఎంత ఈ నంబర్ ఉంటుంది అన్నట్టు. ఇది
అన్నట్టు ఇప్పుడే వచ్చినాము గ్యాస్ స్టేషన్కి. ఇదేంటి అంటే ఇప్పుడు క్యాష్ ఉన్నాయనుకోండి, క్యాష్ ఉంటే లోపలికి కౌంటర్ ఉంటుంది, ఆడికి పోయి ఇచ్చేసి నంబర్ చెప్పాలి. 14-12 అని ఉంది కదా, అట్లా ఆ నంబర్ నుండే పోయి ఈ నంబర్ దగ్గర ఇంకా అని చెప్పి చెప్పవచ్చు. కార్డు ఒకవేళ నీ దగ్గర క్యాష్ లేదు, అవసరం లేదు, కార్డు ఉంది అంటే లోపల కూడా పోని అవసరం లేదు, జస్ట్ కార్డు ఉంటే అయిపోతుంది, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు ఏదన్నా. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ స్క్రీన్ ఉంటాయి అన్నట్టు, ఈ స్క్రీన్లో మనము ఫ్యూయల్ అమౌంట్ ఎంత అని చెప్పి సెట్ చేసుకోవచ్చు, ప్రీ సెట్ ఫ్యూయల్ అమౌంట్ అని. సో ఇదేంటి అంటే మస్ట్ పే అని సోదేస్తుంది, సోదంతా చూసుకోకుండా మనకి ఎన్ని ఎంత కావాలన్నట్టు. $20, $30, $40 ఎంత అంటే నేను 40 అనుకుంటున్నా, 40 40 అమౌంట్ సెలెక్ట్ చేసి వద్దే అలా కొంచెంసేపు లోడ్ అవుతుంది, ఇలా సిస్టమ్లు చాలా స్లో ఉన్నాయి. తర్వాత అది అయిపోయిన తర్వాత మన క్రెడిట్ కార్డ్తో, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏదైనా ఒకటి ఏంది ఏదో ఒకటి అంటే ఇన్సర్ట్ చేయొచ్చు లేకపోతే ట్యాప్ చేయొచ్చు. నేను ట్యాప్ చేస్తున్నాను, ట్యాప్ చేస్తే కొంచెంసేపు లోడ్ అయిన తర్వాత మెల్ల వస్తుంది. ఇక్కడ లైట్లు బ్లింక్ అవుతాయి అన్నట్టు, అప్పుడు పనిచేస్తున్నట్టు. ఓకే కార్ వాష్ అది ఇదని చెప్పి అడుగుతుంది. మనకు ఇదంతా మనకు అవసరం లేదు కాబట్టి నో థ్యాంక్ యూ అని పెట్టి సెలెక్ట్ చేసేయాలి. తర్వాత రిమూవ్ నాజిల్ అంటే ఇది తీయాలన్నట్టు, ఇది తీసి ఇక్కడ ఆప్షన్ చూపిస్తాయి అన్నట్టు. తర్వాత 87, 89, 91, 93 అని ఈ ప్లస్ ఇక్కడ అంటే ఏంది అంటే ఇది ఏంటంటే నార్మల్ ప్రైస్, రెగ్యులర్ ఎక్స్ట్రా సుప్రీం సుప్రీం ప్లస్ అది అన్నీ మనకు అవసరం లేదు, ఎందుకంటే రెగ్యులర్ మనకు సరిపోతుంది, మన ఏదో సెకండ్ హ్యాండ్ కార్లు ఇవే ఎక్కువ మనకు. ఇది ఆల్రెడీ ఎంత ఉందంటే 165.9 ఉంది, 165.9 ఏంది అని చెప్పి కొంత ఫస్ట్ నాకు అర్థం కావాలి. అది ఏంది అంటే $1.65 అన్నట్టు 1 లీటర్కి. అట్లా నీకు రెగ్యులర్ కావాలంటే రెగ్యులర్ తీసుకోవచ్చు. దీనికో అంటే రెగ్యులర్ ఎందుకు తీసుకుంటామంటే ఇది ఇంకా తక్కువ ఉంటుంది, ఇవన్నీ కొంచెము ఫిల్టర్ చేసి అవి ఇవన్నీ ఏమేమో ఉంటాయి ఫ్యూయల్, కానీ దానికన్నా ఇది బెటర్. సో 87 ఇది కావాలి కాబట్టి రిమూవ్ నాజిల్ అని చెప్పి తీసి దాని తర్వాత సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే 165 ఈ రేట్లో ఇది రెగ్యులర్ అని చెప్పి ఇందులో మనది ఫ్యూయల్ ట్యాంక్ ఇది ఓపెన్ చేసి దాని తర్వాత ఇందులో పెట్టేసి ఇది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఫిల్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఇట్లా రీడింగ్ కూడా అయితే ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. నేనేమో 40ది ఫిల్ చేస్తున్నా, టోటల్ డాలర్స్ లీటర్స్ అన్నట్టు అయిపోయింది. దాని తర్వాత తీసేసి ఇట్లా పెట్టి అలా సేమ్ ఇట్లా వేసినా మాకు పెట్టేసేవాళ్ళ. తర్వాత ఇట్లా వంద పెట్టి రిసిప్ట్ కావాలంటే రిసిప్ట్ ఓకే చెప్పాల, రిసిప్ట్ వస్తుంది, లేకపోతే ఇక్కడ పేపర్ ఉండకపోతే రాదు. మా పేపర్ రిసిప్ట్ వస్తలేదు, ఇగో ఇట్లా వస్తుంది తీసుకోవాలా, ఇంత అమౌంట్ అంతే తీసుకోవాలా. సో మెయిన్ ఇక్కడ ఏంటి అంటే స్పీడ్ లిమిట్ అన్నిటికన్నా మెయిన్. ఇప్పుడు కొన్నిటి దగ్గర 64 ఉంటుంది, కొన్నిటి దగ్గర 50 ఉంటుంది, కొన్నిటి దగ్గర హైవే మీద 100 ఉంటుంది, ఇంకా కొన్నిటి దగ్గర 80 ఉంటాయి. అట్లా అన్నిటికీ మ్యాక్సిమం 80 ఉంటే 81, 82 ఎక్కువ తక్కువ అంటే 78, 79 మధ్యలో ఇంతే ఉండాలా, ఇదే అంటే లిమిట్ అంతే అంతే ఉంటాయి అన్నట్టు. అది పక్క మెయింటైన్ చేయాలా. ఒకవేళ కొన్ని కొన్ని దగ్గర స్కూల్ జోన్ ఏరియాలు ఉంటాయి, కొన్ని దగ్గర కెమెరాస్ కూడా ఉంటాయి మన స్పీడ్ లిమిట్వి. సో ఆ కెమెరాస్ ఒకే అంటే స్పీడ్ ఒకవేళ ఇప్పుడు 40 ఉంది స్కూల్ జోన్లో, 40లో ఉన్నప్పుడు నువ్వు 45 అయినా 50 అయినా స్పీడ్ లిమిట్ క్రాస్ అయితే చాలు, నీకు ఫైన్ పడిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఒక రెండు రాడ్లు పడ్డాయి అట్లనే. ఏంది ఒక స్కూల్ జోన్ ఏరియాలో నైట్లో ఏం చేసినా అంటే ఆ స్పీడ్ కెమెరా చూసుకోలేదు, 40 ఉంటే నేను 60లో ఉన్నా. వాడి ఇంటికి ఒక $200 ఫైన్ ఇచ్చి పంపించిండు, అది కూడా చూపిస్తా ఇంటికి పోయినాం కడ. $200 ఫైన్ పడ్డది, ఇక అప్పటి నుంచి జర కొంచెం చల్లబడ్డా అన్నట్టు. ఇక జర మనం ఇండియాలో లేము క్యాండలు ఉన్నామని చెప్పి ఇక అప్పటి నుంచి మెల్లని నడుపుతున్నా. సో ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి 80 ఉంది, 80 ఉంది కాబట్టి 80 మెయింటైన్ చేయాలా. ఇక అక్కడ చూస్తే అక్కడ బోర్డు ఉంటాయి 20 అంటే 80 కన్నా 20 కిలోమీటర్స్ ఎక్కువ పోతే 95 ఫైన్ అని, అట్లా ఇంకా 20 ఎక్కువ పోతే ఇంకా కొంచెం ఇట్లా ఫైన్లు ఉంటాయి అన్నీ ఇక్కడే. అంటే మెయిన్ అదే, అందుకోసమే ఇక్కడ జర కొంచెం పద్ధతిగా నడుపుతారు అందరూ, లేకపోతే ఏడి ఆడ మొత్తము మనలాగా అన్నీ గుసాయించడే ఉంటాయి. అదన్నమాట 80 ఉంది కాబట్టి 80 ఉంచాలి, కానీ 90 పోతున్నా అంటే
పోతా అప్పుడప్పుడు మెయింటైన్ చేస్తాను రూల్స్ కూడా. ఎయిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 80 ఉంది, 83 అంటే ఓకే రీజనబుల్, 83 82 80 అట్లా. ఒకవేళ స్లో అయినాం అనుకోండి, స్లో కూడా కావద్దు అన్నట్టు. ఇక్కడ స్లో అయితే ఏంది అంటే వెనుకోట 80లు ఉంటాడు కాబట్టి ఆడొచ్చి మనల్ని వేస్తాడు. సో మనది కూడా తప్పు ఉండదు, అంటే వాడిది కూడా తప్పు ఉండదు, మనదే తప్పు అవుతుంది అప్పుడు. సో స్పీడ్ లిమిట్ ఎంత ఉంటే అదే మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలన్నట్టు, అది మెయిన్. మరీ మరీ చెప్తున్న స్పీడ్ లిమిట్ గుర్తుపెట్టుకొని మీకు టెస్ట్ ఇచ్చేటప్పుడు కూడా వాడు ఒకవేళ జీ టెస్ట్ ఇస్తున్నాం అంటే జీలో హైవే మీద తీసుకోవచ్చాడు. హైవే మీద తీసుకోపోయినప్పుడు ఏంటి అంటే 100 స్పీడ్ లిమిట్ ఉంటుంది. 100 స్పీడ్ లిమిట్ ఉన్నప్పుడు 100 స్పీడ్ లిమిటే మెయింటైన్ చేయాలి ఏడికి పోయినా కానీ. ఒకవేళ నువ్వు లేన్ డ్రా చేస్తున్నావు అనుకో, లెఫ్ట్ సైడ్ నుంచి వాడు మన వాడు చెప్తాడు అన్నట్టు టెస్ట్ తీసుకునేటోడు, అండర్ సేఫ్టీ కండిషన్స్ రైట్ లేన్ అని చెప్పి ఇట్లా చెప్తాడు. ఓకే అని చెప్పి మనము అటు ఇటు చూసుకొని బ్లైండ్ స్పాట్లు చూసుకొని ఏం వస్తలేవు సేఫ్గా ఫీల్ అయినప్పుడు మాత్రమే మనం టర్న్ తీసుకోవాలి. అది కూడా సరే టర్న్ తీసుకుంటుందని చెప్పి స్లో కావద్దు. 100 ఉంది లిమిట్ ఉంది కాబట్టి 100 పక్కా మెయింటైన్ చేసి టర్న్ తీసుకోవాలి, అది మెయిన్ రూల్. ఇక్కడ అవే చిన్న చిన్న రూల్స్ ఇవన్నీ, మిగతా అయితే లైట్గా. ఇంకోటి ఏంది అంటే ఇప్పుడు మన ముందు ఒకడు ఉన్నాడు, ఆడు మెల్లగా పోతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ రూల్ ఏంది అంటే రోడ్ మీద ఇప్పుడు 2 ఎల్లో లైన్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ అదేంది అంటే మనము ఓవర్టేక్ చేసుకోవడానికి అసలు ఓవర్టేక్ చేయొద్దు అన్నట్టు, అట్లా అన్నట్టు. ఇప్పుడు వాడు ముందడు పోతున్నాడు, పోతున్నాడు మనకేమో లేట్ అవుతుంది. మనం ఇలా చూస్తే ఒకటే లేన్ ఉంది, మీరు ఇంకా 2-3 లేన్లు కూడా లేవు. సో మనం ఏంది ఇండియాలో అయితే ఎట్లుంటాయంటే మనం సైడ్ పక్కకి వెళ్ళి సైడ్కి వెళ్ళి సీదా వెళ్ళిపోవడే ఉంటుంది, ఇవ్వడానికి ఇనేది లేదు, ఇన్నేదో లేదు. ఈడేంది అంటే అట్లా కుదరదు అన్నట్టు. ఈడ ముంగటోడు ఎంత స్పీడ్ పోయినా ఏం చేసినా కానీ మనం అదే వాడు వెనుకనే పోవాలా. ఒకవేళ వాడు మరీ ఏమైనా అటు ఇటు ఏమైనా చేస్తే హార్న్ కొట్టచ్చు అన్నట్టు. ఈడ మన దగ్గర ఏంటంటే దండాన్ని కొడతాం కదా హార్న్, కానీ ఈడ అట్లా కాదన్నట్టు. హార్న్ కొడితే ముంగటోడు ఇట్లా అఫెన్సివ్గా ఫీల్ అవుతాడు అన్నట్టు. గుద్దలు పెడతాను కొడక, గుద్దలు తప్పితే గద్దలు ఎగురుతావు, మాట్లాడుతున్నాడా చెత్త కొడక దిగి. సో అస్సలు కొట్టద్దు, అసలు హార్న్ యూజే ఉండదు. ఒకవేళ ముంగ ఇట్లా జర ముంగట్టు లాగా మనం చేసినా అని ఒకవేళ మనం కూడా ఏమైనా తప్పుడు అంటే సిగ్నల్ పడకుండా ముందు వెళ్ళిపోవడు అట్లా ఎవడన్నా వెనుకోడికి ఏమైనా ఇబ్బంది పెడితే వాడు హార్న్ కొడతాడు అన్నట్టు, అట్లా అన్నట్టు. మన అంటే మ్యాక్సిమం తప్పు ఉంటేనే హార్న్ కొడతాడు అన్నట్టు. ఇక్కడ అది చూసుకోవాలా. ఇక్కడ మెయిన్ ఏంటంటే కెనడాలో మొత్తం ఒకటి అంటే మొత్తం సపరేట్ ఉంటుంది, ఒక బ్రాంప్టన్ అని ఒక ఏరియా ఉంటుంది, ఆడ మొత్తం వేరే ఉంటుంది. ఆడ ఇన్సూరెన్స్ రేట్లు అవి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అక్కడ మన వాళ్ళు ఎక్కువ ఉంటారు, మెయిన్గా పంజాబ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ డ్రైవింగ్ జర వేరే లెవెల్ ఉంటుంది. ఎటువడతాడు ఎటు అటు ఇటు తిప్పేస్తూనే ఉంటారు. సో ఆడొక్కటి జర ఆగమాగం ఉంటుంది, అందుకే బ్రాంప్టన్ డ్రైవర్స్ మొత్తం వేరే లెవెల్ అంటారు. ఇక్కడ కెనడా వచ్చినాక అర్థమవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ పోతే మన ఇంటి రూట్. సో ఇక్కడ సిగ్నల్ లేదు, బట్ మనము యారో ఉంది రోడ్డు మీద చూస్తే లెఫ్ట్ ఇక్కడ ఆగొచ్చు అన్నట్టు. ఓకే ఆపోజిట్లో ఏం లేవు చూసి అటు ఇటు చూసి ఓకే అనుకున్నప్పుడు లెఫ్ట్ సిగ్నల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి స్కూల్ జోన్ ఏరియా, ఇక్కడ 40 మ్యాక్సిమం అని చెప్పి బోర్డు కూడా ఉంటుంది. చూస్తే అట్లా ఎంత ఉంటే అంతే మెయింటైన్ చేయాలన్నట్టు, లేదంటే మన పక్క కెమెరాల పడుతుంది ఫైన్, ఇంటికి వస్తుంది పైసలు కట్టాల్సి వస్తుంది, లేకపోతే కోర్టు కేసు అవుతుంది, అంత లొల్లి లొల్లి ఉంటుంది. అదొకటి చూసుకోవాలా. ఇప్పుడు వచ్చేసినాం మన ఇంటికి కాబట్టి ఇక్కడ కర్బ్స్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ పార్కింగ్ చేయాలనుకుంటే ఇప్పుడు రోడ్డు మీద చేయొచ్చు, కానీ ఏంది అంటే ఇప్పుడు ఇక్కడ గ్రాస్ ఉంది కదా, గ్రాస్ పక్కకే పెట్టాలన్నట్టు. ఇట్లా కొంచెం ఇట్లా లోపలికని పెట్టి గ్యాస్కి పక్కకు పెట్టచ్చు. ఒకవేళ ఫైర్ హైడ్రెంట్ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడు ఉంది, ఆడొక ఫైర్ హైడ్రెంట్ ఉంది కాబట్టి దాని పక్కన అసలు కార్ పెట్టద్దు. అది కూడా ఒక మెయిన్ రూల్. టెస్ట్ తీసుకునేటప్పుడు కూడా ఒకవేళ వాడు పెట్టమంటే కూడా మీరు లేదు అక్కడ ఫైర్ హైడ్రెంట్ ఉంది అని చెప్పి మీరు చెప్పొచ్చు, అదొకటి ఉంది ఆప్షన్. సో ఇక్కడ గ్రాస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇట్లా పెట్టేసి మనం పార్కింగ్ చేసేసి పార్కింగ్లో పెట్టేసి పార్కింగ్ లైట్స్ కావాలంటే పార్కింగ్ లైట్స్, ఒకవేళ టెంపరీ ఆగాలనుకుంటే లేదు అంటే నార్మల్గా ఆఫ్ చేసేసి వెళ్ళిపోవచ్చు. అదన్నమాట ఇది కెనడాలో రూల్స్ ప్లస్ ఫ్యూయల్ పోసుకోవడం ఎట్లా ఇదంతా అన్నట్టు. ఓకే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిక్ ఇన్ హెల్ వితౌట్ స్పేస్. బాయ్ బాయ్.